నాకు శ్రీధర్ గారు, కిరణ్ గారు అందరు కూడా, ఒక పొలిటీషియన్గా నాకు పరిచయం లేదు, బిజినెస్ మెన్గా అంతకన్నా పరిచయం లేదు, కానీ వ్యక్తిగతంగా ఒక ఫ్యామిలీ మెంబర్ ట్రీట్మెంట్తో నాకు పరిచయం అయింది. నిజంగా వారి పరిచయమే బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ కూడా జరిగింది. నేను చాలామంది నన్ను అంటారు, నువ్వు హాస్పిటల్స్కి నీకేం సంబంధం, హాస్పిటల్స్ ఫ్రీక్వెంట్గా ఎందుకు వెళ్తావంటే, ఒక రోగి దగ్గరికి మోరల్గా బూస్టప్ చేస్తే డాక్టర్స్ ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి పేషెంట్స్గా చాలామంది నాకు చెప్పేవారు. అందుకే నేను ఫ్రీక్వెంట్గా ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోరల్గా బూస్టప్ చేసేది. మొన్న శ్రీధర్ అన్న వచ్చి నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తే ఆ రోజంతా కూడా బాధపడ్డా. బహుశా ఇటువంటి హాస్పిటల్స్, ఇటువంటి మేనేజ్మెంట్, ఇటువంటి ట్రీట్మెంట్ ఉంటే 30 ఏళ్ళ క్రితం కనుక ఇటువంటి బ్రహ్మాండ ట్రీట్మెంట్ ఉంటే మా సోదరుడు ప్రణయ్ భాస్కర్ గారు, మా మదర్ కూడా బతికేదని చాలా బాధపడ్డా. అందుకే మా బ్రదర్ ట్రీట్మెంట్ నిమ్స్లో జరిగింది, స్టేట్స్ కూడా వెళ్ళిండు, కానీ అప్పుడు ఇంత ట్రీట్మెంట్ లేకుండే. అందుకే ఏ క్యాన్సర్ పేషెంట్ అయినా కూడా జనరల్గా నేను వెళ్ళి మోరల్ సపోర్ట్, మోరల్ బూస్టింగ్ ఇస్తాను. అందులో భాగంగా శ్రీధర్ అన్న గతంలో ఉన్నటువంటి ఒమేగా దగ్గర పేషెంట్స్ కూడా రిఫర్ చేసి వెళ్ళేవాడిని. వారి మాటల ద్వారా వారికి రికవరీ రేట్ బాగుండేది. థ్యాంక్ యూ శ్రీధర్ అన్న, అని బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్ అని చెప్పగానే గుడ్ సర్వీస్ టు పేషెంట్స్ అని విజయ తెలుసుకున్నా. ఎందుకంటే ఏ ఇన్స్టిట్యూషన్, ఏదైనా వ్యాపార సంస్థకు పోతే గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ అంటే బాగుంటుంది, కానీ దీనికి అంటే మాత్రము ఆ వర్డింగ్ తప్పని అనుకుంటున్నా. కాబట్టి గుడ్ సర్వీస్ టు పేషెంట్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.